சர்வமங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதிகே சரண்யே த்ரம்பகே கௌரி நாராயணி நமோஸ்துதே. ఈరోజు మన కంచి స్వామివారి ఆరాధన లౌకికమైన ఈ పుణ్యతిథి రోజు ఇక్కడ విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. మీరు కూడా ఇక్కడి నుంచి తిరుపతి నుంచి ఇప్పుడే ఆ వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడిన దాన్ని విన్నాము. బాగా అద్భుతంగా అనేక విషయాల్ని ఆయన ఛందస్సు గురించి వృత్తాల గురించి అన్ని బాగా చెప్పారు. స్టాటిస్టిక్స్ అంటారు అలా సంఖ్యలతో పాటు బాగా మాట్లాడారు ఆయన. ఆయన స్వగ్రామానికి కొన్ని రోజుల ముందు మేము వెళ్ళాము గోదావరి పర్యటనలో. ముందు నుంచి ఆ సంప్రదాయ పాఠశాల విషయంలో ఆయన విద్యా దానం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన పదోన్నతి పొందిన తర్వాత ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసి ఆ పిల్లల్ని ప్రోత్సాహం చేస్తున్నారు. మంచి విషయము, బాగుంది. మన దేశం యొక్క పురోగతికి ఎలా భౌతిక వికాసం అవసరమో అలా ధార్మికమైన ఆలోచనలు కూడా అత్యవసరం మనకి. ఒక మానవుడు దానవుడు కాకుండా మానవత్వాన్ని మనం పెంపొందించే విధంగా జీవితంలో మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, మంచి ఆహారము, మంచి సాహచర్యం, మంచి మిత్రులు, మంచి ఉద్దేశాలు, వీటితో పాటు మానవతా నిర్మాణం మనం ఈరోజు చేయవలసిన అవసరం ఉన్నది. సౌకర్యాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సౌకర్యాల్ని ఇబ్బందిలో గురైన వాళ్ళకి మనం సహాయ సహకారం చేస్తూ, దురాలోచనలు ఉండే వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనలకు సన్మార్గానికి వారు వారి జీవితాన్ని క్రమశిక్షణతో పాటు సరి చేసుకుని లోకంలో శాంతి భద్రత కలిగించడానికి అందరి యొక్క సౌజన్యం అనేది చాలా ముఖ్యము. సాంసారిక జీవితపై వచ్చిన తర్వాత ఒక మనిషిగా పనిచేయటం అనేది కష్టము, అలా సాధ్యం కూడా కాదు. పరస్పర అవగాహన, పరస్పర సహమతి, పరస్పర ఆలోచనలు సాంసారిక జీవితంలో చాలా ముఖ్యమైన విషయము. దానికి సత్యాన్వేషణము, సాత్విక ప్రవృత్తి, కఠిన పరిశ్రమ, మృదువైన భాషణము, మంచి సంకల్పాలు, ఇలాంటిది అన్నీ కలిస్తేనే మనకి మానవ జీవితం అనేది కృతకృత్యం అవుతుంది, కృతార్థత అవుతుంది. మనం ఎందుకు మనుష్యుడిగా పుట్టాము అనే ఒక ఉద్దేశాన్ని మనం తెలుసుకుని మనుష్యుడు భగవంతుని ఆశీర్వచనం పొందే విధంగా వారి యొక్క మాటలు ఉండాలి, వారి యొక్క ఆచరణలు ఉండాలి, వారి యొక్క మనస్సు ప్రవృత్తి అలా సద్ధర్మంలో ఉండాలి. దానికోసరమే మంచి పర్యావరణం తయారు చేయాలి, మంచి ఎన్విరాన్మెంట్ తయారు చేయాలి, మంచి ఎంకరేజ్మెంటు ప్రోత్సాహం తయారు చేయాలి, మంచి ఇన్వాల్వ్మెంటు మంచి శ్రద్ధను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రాచీన నవీన సమన్వయమైన ఈ విద్యా విధానాన్ని తయారు చేయటం అని జరిగింది. అక్కడక్కడ మగవాళ్ళు సరే ఆడవాళ్ళు సరే ఈ పద్ధతిలో నేర్చుకుని మన ధర్మాన్ని వారు పాటిస్తూ, మన సదాచారాన్ని గౌరవిస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ, అందరితో ప్రేమ దయా స్నేహంతో సత్సంబంధాల్ని పెంచుకుని ఆ మానవ జీవితంలో ప్రేమ అనేది స్థిరంగా ఉండాలి. అఖండితం ప్రేమ లభస్వ పత్యుహు అని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది.
ఆ ప్రేమ మార్గం, ఆ దయా మార్గం. అంటే లజ్జారూపేణ అని కూడా చెప్పినాం. అంటే లజ్జ కూడా ఏ సమయంలో, లజ్జ అనేది కూడా మన ధర్మంలో శాస్త్ర విహితమైన విధంలో మనకి ధైర్యము కలగాలి, లజ్జ ఉండాలి. మంచి విషయంలో ధైర్యం కలగాలి, మనకు అవసరం లేని విషయంలో మనకి లజ్జ అనేది ఉండాలి. ఇలా మన ధర్మం పట్ల మనకు ఆసక్తి పెంచే విధంగా సంస్కృత భాషని మనం నేర్చుకోవాలి. మాతృభాష అయిన తెలుగులో ఉండే శతకాలు, ఇంకా అనేక సాహిత్యాలు, నాటకాలు, ఎన్నో గొప్ప గొప్ప ఉపదేశాలు ఉన్నాయి. ఆ కవుల యొక్క కవిత అనేది ఒక లోకం అంట, అలా వాళ్ళ యొక్క మంచి కల్పనలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం విని మన మనస్సు అనేది సంతోషంగా ఉండాలి, సన్మార్గంలో ఉండాలి, విశాలంగా ఉండాలి, ఇతరులకి సహకరించే విధంగా మనలో శక్తి ఉండాలి, మనస్తత్వం అలా ఉండాలి. దీనికి ఒక రోజులో ఇది సాధ్యమయ్యే విషయం కాదు, ఒక వ్యక్తితో సాధ్యమయ్యే విషయం కాదు. సంగచ్ఛద్ధం సంబద్ధం అంటారు వేదంలో. అలా అందరూ కూడా కలిసి ఇలా రథోత్సవాన్ని అందరూ కలిసి ఏకకాలంలో ఐకమత్యంతో నడుపుతున్నారు. అలా మన దేశంలో, భారతదేశంలో, ఆంధ్రదేశంలో సనాతన ధర్మ సంస్కృతిని ప్రతి కుటుంబంలో కూడా పరిచయం చేసే విధంగా, దీన్ని పరిపుష్టి చేసే విధంగా, ప్రాచుర్యానికి తీసుకొచ్చే విధంగా ముందు అక్కడక్కడ స్థానికమైన గురువుల్ని తయారు చేయాలి. ఆ స్థానికమైన గురువుల్ని తయారు చేయడానికి ఒక కుటుంబంలో కూడా ఉండే గృహిణీల్ని, ధర్మబద్ధమైన జీవితము, మన సాహిత్యంలో సంగీతంలో పరిచయం ఉండే జీవితము, మన పండగలు ఏముంటాయో చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఇంటిలో చేస్తున్న నోములు, వ్రతాలు, ఇంకా లక్షపత్రి వ్రతము, ఇంకా ఏమేమి దీపోత్సవాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రసాదం చేయాలి, ఇలాంటి ఆహారం తీసుకోవచ్చు తీసుకోకూడదు, స్నానం ఇలా చేయాలి అని ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఇంటింటికి కూడా కొన్ని విశేషమైన పద్ధతులు ఉంటాయి. వీటినన్నింటినీ కూడా పుస్తకం వరకు పరిమితం అని కాకుండా ఆచరించే ఒక మహా సముదాయం, అంటే వేలాది సంఖ్యలో అలాంటి కుటుంబాల్ని మనం మంచిగా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరుగుతున్నది. దీనికి అధ్యాపకులు, కార్యకర్తలు, నిర్వహణ చేస్తున్నవారు, తల్లిదండ్రులు, ప్రభుత్వం, దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇలాంటి దేవాదాయ శాఖ అందరూ కూడా సహకరిస్తూ సమాజం యొక్క హితం కోసరం జరిగే ఇలాంటి కార్యక్రమంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో ముఖ్యంగా అమ్మాయిలు కలుసుకుని మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సాహిత్యాన్ని, మన వేదశాస్త్ర పరంపరని మనం ఆచరించే విధంగా ఈ మంచి కార్యక్రమం సహస్రదళ పద్మారాధన. అంటే తిరుచ్చానూరులో అమ్మవారు అక్కడ అనుగ్రహిస్తున్నారు. అక్కడ తిరుచ్చానూరుకి పక్కన పద్మావతి అమ్మవారి పక్క నుంచి మీరు ఈ పద్యాలన్నీ చెప్తున్నారు. లక్ష్మీంచ దేహి మమ ధర్మ సమృద్ధి హేతుం అని, ధర్మ సమృద్ధి కోసరము మన దేశంలో ఐశ్వర్యం ఉండాలి. ఈ ఐశ్వర్యం నానా ప్రకారమైన ఐశ్వర్యం, అంటే ద్రవ్య రూపమైన ఐశ్వర్యం ఒకటి, గుణరూపమైన ఐశ్వర్యం ఒకటి, భక్తి రూపమైన ఐశ్వర్యం ఒకటి, విద్యారూపమైన ఐశ్వర్యం ఒకటి, ధాన్య రూపమైన ఐశ్వర్యం ఒకటి, ధనవద్ధిర్ ధనం వాయు ధనం సూర్యో అంటారు వీళ్ళు. అలాంటి సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీర్, సరస్వతి అని చెప్పటం జరుగుతుంది. అలా అనేక విధమైన ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యం అని చెప్పి ఈ అనేక ఐశ్వర్యాలన్నీ కూడా మన జీవితంలో అలాంటి భాగ్యాలు కలిగి తద్వారా మనకి ఆనందము, మనకి సంతోషము, మన చెందిన వారందరికీ కూడా సంతోషం, కుటుంబ సభ్యులకి సంతోషము,
ప్రజానీకానికి సంతోషం అనే విధంగా ఈరోజు మన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నడిచే దేవుడుగా ఇక్కడ మన దేశంలో సంచారం చేసి భాషణాల ద్వారా మౌన అనుష్ఠానం ద్వారా పూజల ద్వారా పథకాల ద్వారా ఏ విధంగా ఆయన చేయలేదని చెప్తాం. అనేక విధంగా ఆయన యొక్క జీవితం పూర్తిగా ఈ ధర్మ ప్రచారం కోసమే అంకితమై అంకిత శంకర దేహమని ఇక్కడ అమ్మవారి గురించి చెప్తాం. ఈయన ధర్మాని కోసరం అంకిత అవతారము మన స్వామివారి అవతారము. గురుమూర్తే త్వాన్ నమామి కామాక్షి అని మూకపంచ స్థితిలో చెప్తాడు. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాన్ నమామి కామాక్షి. చరాచర సవిత్రి ఆయన అంటే అందరికీ కూడా ఆయన సూర్యుడుగా కాపాడేవారుగా చదువుకున్నవారు చదువుకోని వారు పేదవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు ఈ మానవాళిలో ఉండే ప్రజలందరికీ కూడా వారి యొక్క కారుణ్యాన్ని ప్రసరింపజేసి మూలస్థాన మూర్తిగా వారు ఉత్సవమూర్తిగా మన జయంత సరస్వతి స్వామివారు అలా మన స్వామివారి యొక్క ఆశీర్వచనంతో జరిగే ఈ కార్యక్రమాన్ని భావితరం వాళ్ళకి అందించే విధంగా చేసిన ఈ ప్రయత్నము మహాప్రయత్నము కఠిన ప్రయత్నము రాబోయే రాజుల్లో ఇంకా సులభంగా మారి అంటే ఇప్పుడు కొత్తగా పరిచయం చేస్తున్నారు కనుక కొంచెం కాఠిన్యం కనిపించవచ్చు కానీ ఇదే రాబోయే రోజుల్లో సులభమైన పద్ధతిగా మారవచ్చు సహజమైన మార్గంగా ఇది వికాసం చెందవచ్చు. అలాంటి మంచి ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి ఇంకా అధిక సంఖ్యలో దేశ విదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు కీర్తిప్రదంగా ఫలప్రదంగా చేస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వచనంతో ఇలాంటి సత్సంగం అనేది మన దేశంలో పెరిగి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చరిదత్వం నిశ్చరిదత్వే జీవన్ముక్తి అని మొన్న పాట కూడా పాడారు. ఇక్కడ భూమిలో జీవన్ మోక్షము గలదా అని పాడారు. అలా ఈ జీవన్ముక్తి అంటారు. అలా జీవన్ముక్తులైన మన స్వామివారు ఆశీర్వచనంతో చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 పాహిమాం అనే విధంగా గురులేక ఎటువంటి అని చంద్ర ఇది మన త్యాగరాజ స్వామి చెప్తారు. అలా గురుమూర్తి యొక్క మన గురువు గారి యొక్క ఆశీర్వచనంతో గుశబ్దస్తు అంధకారస్య గుశబ్ద తన్ నివర్తక నిరోధక అని చెప్పి అలా అంధకార నివృత్తి కలిగి జ్ఞానదీపం అందరి మనస్సులో వెలిగి తద్వారా అందరికీ సుఖము శాంతి కలిగేటట్టుగా మన స్వామివారిని ప్రార్థన చేద్దాము. ఇక్కడ అందరూ కూడా ఇక్కడి నుంచి మీరు చూస్తే కంచి దర్శనం అనేది అవుతుంది. అది అక్కడి నుంచి మీరు నమస్కారం చేసుకుని ఆ గురువు గారి ఆశీర్వచనాన్ని పొందాలి. హరహర శంకర జయ జయ శంకర. Do subscribe to our channels, hit the like button, and get notified when new videos are uploaded.